వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఎగ్ మసాలాకు కావాల్సిన పదార్థాలు 4 eggs, కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగాలు, యాలక్కాయలు, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కస్తూరి మేతి, పసుపు, కొరియాండర్ పౌడర్. ఇప్పుడు ఎగ్ మసాలా కర్రీ ప్రాసెస్ తెలుసుకుందామండి. ముందుగా ఎగ్స్ని ఉడికించుకొని పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ బాయిల్ చేసేసానండి, ఇప్పుడు వాటిని ఒలుచుకోవాలి. ఇలా మనం ఒలిచి పెట్టుకున్నాం కదండి, దీన్ని జస్ట్ చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి ఉంచుకుంటే కనుక మనకి మసాలా దాని లోపలికి వెళ్ళి బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొంచెం కొరియాండర్ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సో ఈ విధంగా వేసిన తర్వాత ఇందులో ఇందాక కట్ చేసి ఉంచుకున్న ఎగ్స్ని పెట్టేసుకోవాలి. సో అది బాగా వేయించుకోవాలి వాటిని. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా వేయించుకోవాలండి. సో ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా, ఇది మనం పక్కకు పెట్టేసుకోవచ్చు ఇంకా. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకు, యాలక్కాయలు, లవంగం, జీలకర్ర, మిరియాలు అన్నీ వేసేసుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. కావాలనుకుంటే మనం ఈ ఆనియన్స్ని కూడా మిక్సీ పట్టేసి పేస్ట్ లా చేసుకొని వేసుకోవచ్చండి. ఆనియన్స్ వేగాయి కదండి, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసేద్దాం. ఇప్పుడు మనం టొమాటోస్ కూడా వేసేద్దాం. ఇప్పుడు కావాలనుకుంటే మీరు ఈ టొమాటోస్ని పేస్ట్ కూడా చేసుకొని చేయొచ్చండి. ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేద్దాం. దీన్ని మనం కొంచెంసేపు మూత పెట్టి వేయించేసుకుందాం. సో ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఇందులో. ఇందులోనే కొద్దిగా కారం, ఉప్పు కూడా వేసేద్దాం. అలానే కొద్దిగా కొరియాండర్ పౌడర్, కొంచెం కస్తూరి మేతి, కొద్దిగా పసుపు కూడా వేద్దాం. సో ఇప్పుడు దీన్ని మీద మూత పెట్టేసి కొంచెంసేపు బాయిల్ చేసుకుందాం. సో ఇందులో కొద్దిగా పెరుగు వేసుకున్నాను. ఈ పెరుగు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఒకసారి ఇలా కలుపుకుని మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఇందులో ఇందాక ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఇంకా ఈ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి ఎంతో రుచికరమైన ఎగ్ మసాలా కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.